ఎల్కేఆర్ జైలు కూడా పోతాం మేము. ప్రూఫ్ చూపించమనండి. నాకు రావాలి, నన్ను వ్యాన్ ఎక్కించిన లేడీస్ రావాలి. ఐ వాంట్ అపాచీ ఫ్రమ్ దెమ్. అప్పటి వరకు నేను వ్యాన్ దిగను. ఎంతమంది వీళ్ళ అన్యాయానికి బలవాలండి, ఎంతమంది వీళ్ళ అక్రమాలకు బలవాలండి. మేము కట్టే ట్యాక్సులు తగ్గాలండి, వీళ్ళు బతుకుతుంది. రాజధాని మూడు ముక్కలు చేస్తే చూస్తూ ఉండాలి, 16 ముక్కలు చక్కలు చేస్తే చూస్తూ అనుకుంటారు జనాలు. నన్ను ఎక్కించిన లేడీస్ ఎవరో నాకు రావాలి. నాకు ఆ ప్లేస్ నాకు బాగా గుర్తుంది. ఒకటి నాకు సారీ చెప్పాలి, లేదంటే నేను డ్యామేజ్ షూట్ వేస్తాను. నేను నిత్యమలో అవుతాది ఎవరైనా నేను జై అమరావతి ఉన్నానా? నేను వచ్చిందే 3:30కి. నేను నా పర్సనల్ వర్క్ మీద నేను క్లాత్ కట్టుకొని నా పాటికి నేను వెళ్తున్నాను. నా కళ్ళు చూసి ఎవడో డిపార్ట్మెంట్ కూడా ఎవరో నాకు తెలీదు. బాబా దిగ్రవాణి వెళ్ళిపోతుంది, దిగ్రవాణి వెళ్ళిపోతుంది అన్నారు. నేను ఫ్రెండ్స్లోకి వెళ్తున్నాను. చూడండి, మీకు వీడియోస్ ఉన్నాయి, మీడియా ఉంది. రేపు మా ప్రాణాలు పోతాయి, నీ అమ్మ మొగుడేస్తాడా నా బిడ్డలకి? ఏమని ఏ టుకాళ్ళు తీసుకొచ్చి పెడితే ఒన్నర దాకా ఏపీ పోలీసులు కుక్కలు అన్నారు కదండి, ఏపీ పోలీసులు నమ్మ అన్నారు కదండి, వీళ్ళకి రోషం ఉండదా? కంచెలో పెంట పెట్టి పెంట తినమంటే పెంట తింటావా? రేపు మేము ఉద్యమాలు తీసి తీసుకొస్తే నేను తెచ్చే డబ్బులతో మీ పెళ్ళం బిడ్డలు కాదు సుఖపడేది? ఈరోజు సచివాలయంలో ఏడుస్తున్నారు ఉద్యోగులు, మెంటల్ టార్చర్ భరించలేకపోతున్నామండి. నీకు ఉసురు కాదు నీ కుటుంబానికి? వినాలుగా, మనిషి ఏం చెప్తుందని వినాలుగా. పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఈ అమ్మ మొగుళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, దొంగలా కొడుకులు. యాక్సిడెంట్లే చేస్తారు మామూలు కాదు. పాపం కట్టుకొని కట్టుకొని ఒకటి పోయాడు అడ్రస్ లేకుండా. ఏమనుకుంటున్నారు? ఏపీ ప్రజల్లో ఐక్యత లేదండి, ఏపీ ప్రజల్లో నిజాయితీ లేదండి. మేము ఒప్పుకుంటున్నాం, అయినా రోషం కలిగిన వాళ్ళగా కష్టపడుతున్నాం. నేను తప్పు చేస్తే వాళ్ళు రావద్దు. మీడియా వస్తుంది, మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, మాట్లాడాక ఒకేసారి ఏం చేయాలండి? ఏం చేయాలి? రోడ్డు మీద తీసుకెళ్లే వాళ్ళు ఏం చేస్తాడు? అమ్మ మొగటి పైవా కొట్టుకుంది మరి. మా నోటికి ఇంకా మంచి మాటలు రావు, సహనానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏం చేసేది? తోటకూర కట్ట అంటే పోలీసు ఉండలో శాడిస్టులాగా కూర్చొని నవ్వుతున్నారు. బొత్తు పెట్టుకోమనండి, ఆడమ్మ బొత్తు పెట్టుకోమనండి. న్యాయం ఉన్నప్పుడు ఎంతైనా మాట్లాడతాం, న్యాయం ఉన్నప్పుడు ఎంతైనా మాట్లాడతాం. ఏమనుకుంటున్నారు మీరు? మీ అమ్మల్ని మీ అక్కల్ని అక్కడ పడితే అక్కడ పట్టి నొక్కి లోపలేస్తే మీరు ఒప్పుకుంటారా? ఒక భార్య భర్త కలియక కూడా పెళ్ళానికి సుఖం ఉంటుందని మొగుడు దగ్గర పడుకుంటుంది. హౌ డేర్ యూ అట్ టచ్ టు మీ? ఉద్యోగులు మెంటల్ టార్చర్ భరించలేకపోతామండి. నీకు ఉసురు కాదు నీ కుటుంబాలకి? వినాలుగా, మనిషి ఏం చెప్తుందని వినాలుగా. పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఈడి అమ్మ మొగుళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, దొంగలా కొడుకులు. యాక్సిడెంట్లే చేస్తారు మామూలు కాదు. పాపం కట్టుకొని కట్టుకొని ఒకటి పోయాడు అడ్రస్ లేకుండా. ఏమనుకుంటున్నారు? ఏపీ ప్రజల్లో ఐక్యత లేదండి, ఏపీ ప్రజల్లో నిజాయితీ లేదండి. మేము ఒప్పుకో